ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. సూర్యకాంత కనపడట్లేదేంరా? ఊరొని వెళ్ళిపోయిందండి. మరి వెళ్ళిపోయే ముందు నన్ను ఒకసారి కలవాలి కదా. అలా కలిసినందుకే వెళ్ళిపోయింది. ఓహో, మరి నువ్వు వెళ్ళలేదే? అది వెళ్ళిపోతే నేను ఎందుకు వెళ్తా? ఆ సూర్యకాంత మీ అమ్మే. పాపిష్టరా, సిగ్గులేదురా. నాన్నను పట్టుకున్నంత మాట చేస్తావరా? నువ్వు నాన్న ఖాళీగా ఉండే బదులు ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా. ఎప్పుడు మాతో తిరుగుతుంటా? జాబా? నాకు ఎయిర్ హోస్టల్ వస్తే నేనే చేయను అని చెప్పా. మరి ఇంకే 24 గంటలు గాలి తిరగొచ్చుగా. మా నాన్న గాలి తిరుగులు తిరగొద్దు అన్నాడు, అందుకే వదిలేసా జాబ్. ఏంరా ఇంకేం విశేషాలు? నువ్వేం మాట్లాడవా? డల్గొన్నావు? మొన్ననే బ్రేకప్ అయిందన్నా. ఏమైంది? అమ్మాయి వదిలేసింది. ఆ అమ్మాయిలు అంటే అంతేరా నీకు, జనరల్ గా తెలియదు కానీ బేసిక్ గా అప్పట్లో అమ్మాయిలు ప్రేమను బట్టి మనతో జీవితాంతం ఉండేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు అమ్మాయిలు జీతాన్ని బట్టి జీవితాంతం మనతో ఉంటున్నారు. భయ్యా, మా మరదలు అట్లాంటిది చాలా మంచిది. హైదరాబాద్ లో జాబ్ వచ్చింది దానికి, నెలకి 20,000 తెలుసా? దాని సాలరీ యాక్చువల్ గా 50,000 తెలుసా? నాకేంటి 20,000 ఇచ్చింది? ఆ మిగతా 20,000 నాకు ఇచ్చేది అది. అది గారు, మీరు అమ్మాయిల గురించి ఎట్టబడితే మాట్లాడకండి. మంచి అమ్మాయిలు కూడా ఉంటారయ్యా సమాజంలో. ఎక్కడా ఉండేది? అవసరాల కోసం ప్రేమించే అమ్మాయిలు తప్ప నిజమైన అమ్మాయిలు ఆంటీలు లేరీ లోకంలో. వాళ్ళ మనసుల్లో నిండుగా కూరుకుపోయిన విషయం ఒక్కటే డబ్బు. మనం మనస్ఫూర్తిగా ప్రేమించిన చివరికి వాళ్ళు చేసేది ఒక్కటే మోసం. వాళ్ళు మోసం చేశాక మనం కోరుకునేది ఒక్కటే చిన్న కోరిక, చిన్న కోరిక. ఆ కోరిక తీరనప్పుడు అవతల పక్క అమ్మాయి ఎడ్డిదైనా నడ్డిదైనా గుడ్డిదైనా ఆఖరికి శాంతి స్వరూపైన మనం డబ్బులు ఖర్చు పెడుతూనే ఉంటాం. అలాంటి అమ్మాయిలకి నువ్వెందుకు తిరుగుతున్నావు? భయం లేదా నీకు? నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నావు నోకరాజు? శ్రీదేవి డ్రామా కంపెనీకి ఒక కొత్త అమ్మాయి వచ్చినప్పుడు ఎక్కడ ఆ అమ్మాయిని వదిలేస్తానేమోనని అనుక్షణం భయపడుతూనే ఉంటా. ఒక అమ్మాయికి నంబర్ ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి 3 రోజులైనా ఆ అమ్మాయి నంబర్ నుంచి నాకు కాల్ రాకపోతే ఆ భయం ఎలా ఉంటుందో నీకు తెలుసు. ఒక అమ్మాయి అడ్రస్ ఇచ్చి తీరా ఆ అడ్రస్ కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి లేకుండా అక్కడ ఎవడో ఉంటే ఆ భయం ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాది ఒక్కటే కోరిక, నా దగ్గర అమ్మాయి ఉన్నప్పుడు సీసీ కెమెరాలు ఆఫ్ లో ఉండాలి, ఏసీ రిమోట్లు ఆన్ లో ఉండాలి. అలాంటిది ఏదైనా ఉంటే చూడు. వీడు విక్రమార్కు నుంచి టంబర్కి వెళ్ళాడండి వీడు. నువ్వు ఇలాగే మాట్లాడు, ఉన్న ఆస్తంతా పోగొట్టావు. ఇప్పుడు ఉన్నది కళ్యాణ మండపం, అది కూడా పోగొడతావా? రే, బ్యాంక్ మేనేజర్ ని పిలిపించండి, లోన్ తీసుకుని మన కళ్యాణ మండపాన్ని మళ్ళీ రంగరంగ వైభవంగా నడిపిద్దాం. హలో బ్యాంక్ మేనేజర్. ఏంటి, నన్ను రమ్మని పిలిచారు? కాదు, ఈయనే మొన్న జూబ్లీ హిల్స్ లో లోన్ కోసం తిరుగుతుంటే చూసే ఈయన మనకు లోన్ ఇస్తారా? సార్, టీ తాగుతారా? పోనీ కొబ్బరి పొడి తెప్పించమంటారా? లేకపోతే బిర్యానీ? ఇంతకు నీకేం కావాలరా? లోన్ కావాలి. మరి అది చెప్పొచ్చుగా? దేన్ని చూసి లోన్ ఇవ్వాలరా మీకు? దేన్ని చూసి మిమ్మల్ని ఎపిసోడ్ లో పెట్టారు సార్. అలాగే మమ్మల్ని కూడా ఏదో ఒకటి చూసి మాకు లోన్ ఇవ్వండి సార్. అంటే సార్, మన దగ్గర బ్యాంక్ అకౌంట్ అంటే ఏమి ఉండాలి సార్? ఏం లేదురా, 2 కలర్ జీవాల్స్ ఫోటోలు, బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు, పాన్ కార్డ్ ఫోటో. ఏం లేదురా అన్నారు, ఇన్ని చెప్తున్నారు. భయ్యా, నువ్వు తక్కువ చేస్తున్నావు. మొన్నటికి మొన్న మనం బ్యాంక్ కొన్నాడు తెలుసా? ఇంతకు ఏ బ్యాంక్? ఏ బ్యాంక్ తెలుసా? ఆది కోఆపరేటివ్ బ్యాంక్. ఎస్. అంటే కోఆపరేట్ చేసేవరకు ఇతను ఆపరేట్ చేస్తూనే ఉంటాడు.
నేను లోన్ ఇయ్యనయ్యా. ఏంటి సార్, ఎందుకు పౌడాల లక్ష్మణ్ కో లోన్ ఇస్తే ఎప్పుడు ఫోన్ చేసినా సార్ బిజీగా ఉన్నా అంటాడు. ఒకసారి వైన్ షాప్ కు రమ్మన్నాడు, లోన్ ఇస్తాడు అనుకున్నా. వెళ్ళేసరికి 150 రూపాయలు తీసుకొని కోటర్ తీసుకొని తాగాడు. అప్పటి నుంచి ఎవరిని నమ్మదలుచుకోలేదు. అలాంటి రోడ్డు మీద తీసుకొచ్చి బట్టలు ఉడదీస్తున్నా. పేరున్నావా? ఏంటి? పౌడాల లక్ష్మయ్యా. మా దగ్గర కళ్యాణ మండపం ఉంది, అందులో పెళ్లిళ్లు నిర్విరామంగా జరుగుతూనే ఉంటాయి. కానీ నేను విన్నానా, బ్యాడ్ టాక్ నడుస్తుంది, ఒక్క పెళ్లి జరగలేదంట. ఎవరు సార్ మీకు చెప్పింది? మీ కళ్ళ ముందు చేయమంటారా పెళ్లిళ్లు? ఒక్క పెళ్లి నా కళ్ళ ముందు గ్రాండ్ గా చేయి, కంపల్సరీ లోన్ ఇస్తారు. ఒకటేంటి, 10 చేస్తా చూడండి. అరే రండి, మనకు అర్జెంట్ గా కొన్ని జంటలు కావాలి. మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారో తెలియదు, వెళ్ళి ఎక్కడ ఏరు దొరికితే వాళ్ళని తీసుకొచ్చేసేయండి. నీకెందుకు నువ్వు తడిగొట్టేసుకుని వెళ్ళిపో సార్. మీరు బయటకు వెళ్ళి ఒక 10 నిమిషాలు టీ తాగి వస్తే ఈ లోపు నేను మేము అరేంజ్ చేస్తాం. పక్కా? ఖచ్చితంగా. డన్. ఎవర్రా మమ్మల్ని కిడ్నాప్ చేసింది? నేను చెప్తా మీ అందరికి ఆన్సర్. మీ అందరికి పెళ్లి చేద్దాం అని ఇక్కడ తీసుకొచ్చాం. నన్ను తీసుకొస్తే తీసుకొచ్చారు, ఇతను వదిలేయండి. ఎవరు అనుకుంటున్నావు? మా పక్కింటి ఆవిడ. ఇట్లా ఇట్లా ఎవరు రాజులా? పక్కింటి ఆయన సార్. నా పిల్లని ఎందుకు కిడ్నాప్ చేసావా? మీ వల్ల అవ్వట్లేదు, నేను తీసుకొచ్చా. ఏదో ఒకటి మా వాళ్ళు పొరపాటున తీసుకొచ్చారు వాళ్ళిద్దరిని. ఒక బ్యాంక్ మేనేజర్ మేనేజ్ చేయడానికి వాళ్ళిద్దరికి నేను పెళ్లి చేయాలి. నా పిల్లరా? ఏం కాదు, ఒకసారి వాళ్ళిద్దరు చేసేద్దాం. సరే సరే, నువ్వు సూపర్ రా. చేసుకుంటే చేసావనే, జాగ్రత్త మా ఇంట్లో దింపేసి. ఇవన్నీ వద్దన్నా, పిడికిలు బిగించి ఎక్కడ గుద్దుపడే గుద్దుతాం అనుకుంటా ఉన్నా, శక్తి సరిపోట్లా. ఒరే మీ ఇద్దరు ఒక జంట, నువ్వేదో సరదాగా అంటా ఇక్కడ కమిట్ అయిపోతాను. నా బాధ నా తర్వాత. ఎవరికైనా ఒక అమ్మాయి తక్కువ అయింది అంటే మాకు ఎప్పుడు ఒక ఆప్షన్ ఉంటది. శాంతి స్వరూప్ రారా. మనకు దిక్కులేదు కదా, దీన్ని పట్టుకుంటే మనం దిక్కులే అంటే పోతాం. ఏం కాదు భయ్యా, నాకు మ్యాజిక్ వచ్చి దీన్ని పొద్దున కదా మాయం చేసేస్తాం. అదే మాయం అయిపోద్ది, నువ్వు చేయక్కర్లా. నీకు జంట ఎవరెంతకి? ఈడా పాపం. ఎందుకలా? నిజంగానే ప్రేమిస్తున్నావా? తనకేంటి భయ్యా, గాజులు వేసుకుంటే గాజు బొమ్మలా ఉంటది, బొట్టు పెట్టుకుంటే బుట్ట బొమ్మలా ఉంటది, పూర్తిగా చూడు దిష్టి బొమ్మలా ఉంటది. అసలు ఎందుకయ్యా మమ్మల్ని కిడ్నాప్ చేశారు? మీ ఇద్దరు పెళ్లి చేద్దామని. ఏంటి పెళ్ళ? మాకు ఆల్రెడీ పెళ్ళైంది. మళ్ళీ చేస్తాం. మళ్ళీనా? దీంతోనా? నాకొద్దు. హలో, వాట్ ఈస్ దిస్? సినిమా షూటింగ్ లో హీరో హీరోయిన్స్ కరెక్ట్ గా లిప్ లాక్ అప్పుడు తీసుకొచ్చారు. నీ రూమ్ కి లాక్ ఉందంటారా, తాడు పెట్టి కట్టేసి వస్తావా గొల్లానికి? నీకు లిప్ లాక్ ఎవరు ఇచ్చేది? అసలే సినిమా ఆగిపోయిందన్న బాధలో మేము ఉంటే. సినిమా ఆగిపోయింది, స్టోరీ ఏంటమ్మా? స్టోరీలో నేను ఒక పేద అమ్మాయిని ఒక రోజు నాకు ఆకలేస్తూ ఉంటే. నీకు ఆకలి? నిన్ను చూస్తే మాకేయాలిగా ఆకలే. వినండి, ఆకలేస్తూ ఉంటే అన్నం కనిపిస్తుంది, అప్పుడు నేను సోఫాలో కూర్చొని క్లాప్స్ కొడతాను. నెక్స్ట్ డే మనీ కనిపిస్తుంది, సోఫాలో కూర్చొని క్లాప్స్ కొడతాను. సోఫాలో కూర్చొని క్లాప్స్ కొడుతుంటావా? సినిమా డైరెక్టరా, శ్రీదేవి డ్రామా కంపెనీ డైరెక్టరా? చేస్తుంది అది. అర్జెంట్ గా పని మీద పోతుంటే ఈ అమ్మాయిని నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారా? 2 గంటలాగు పని అయిపోద్ది, 2 నిమిషాలాగు నా పని కూడా అయిపోతుంది. మీ ఇద్దరిని కూడా పెళ్లి చేద్దామనే తీసుకొచ్చాం, ఖచ్చితంగా చేస్తాం. జనాల మనసులో ఆల్రెడీ పెళ్లి అయిపోయింది మాకు. మీకు అయిపోయింది కానీ మేము చేస్తాం రియల్ గా. మీకు చేస్తేనే నాకు లోన్ వస్తుంది, నా మాట వినండి. ఏరా మీ ఇద్దరు జోడియా కరెక్ట్ గా సెట్ అయింది. నువ్వేంటి, నువ్వు మంచిగానే ఉన్నావు కదా, ఎందుకు తీసుకొచ్చారు నిన్ను? సార్ నేను ఆటో డ్రైవర్ సార్, ఆటో నడుపుకుంటే తీసుకొచ్చి. ఇంతకీ ఏం చదివావు నువ్వు? బీటెక్. అరే బీటెక్ చదివి ఆటో నడుపుతున్నావా? వాడే కాదు సార్, హ్యాపీ డే సినిమా చూసిన ప్రతి ఒక్కడు ఏం చదవాలో తెలియక చదివింది బీటెక్ ఏ సార్. నిండా ఆశలు, ఏవేవో కోరికలు, పెరిగిన చాటింగ్లు, పేలైపోయిన సబ్జెక్టులు, పాలవాడు, పేపర్ వాడు, రెంట్ వాడు, కరెంట్ వాడు, సైకిల్ తొక్కేవాడు, ఆటో నడిపేవారు, లారీ డ్రైవర్లు, లారీ క్లీనరు, వాచ్మెన్, పోస్ట్ మ్యాన్, డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, ఇలా మీ ఎవరిని అడిగినా మీ జీవితాలు ఎందుకు నాశనం అయినాయని అడిగితే వాడు చెప్పే ఒకే ఒక రీజన్, బీటెక్ చదవడం. బీటెక్ చదవడం. టీచర్ అవుతున్నాడు, లా చదివినాడు లాయర్ అవుతున్నాడు, మెడిసిన్ చదివినాడు డాక్టర్ అవుతున్నాడు, కానీ బీటెక్ చదివినాడు మాత్రం ఇంజనీర్ అవ్వట్లేదు సార్. ఎందుకురా బీటెక్ చదివిన ఇంజనీర్ అవ్వట్లేదు?
వేసేయండి సార్, వాడికి శిక్ష వేయండి. అది చిత్ర గుంతు లేదని వేయండి, గుంతు పోయింది. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? హలో, ఈ అన్ని కాదు, వీళ్ళందరికి పెళ్లి చేయడానికి తీసుకొచ్చాం. నన్ను ఎందుకు తీసుకొచ్చి నా చెప్పు. నువ్వు తాగి చెడిపోతున్నావు, అందుకే పెళ్లి చేద్దామని తీసుకొచ్చాం. హలో, ఆల్రెడీ పెళ్లి అయింది, నా పిల్లని టార్చర్ భరించలేకనే నేను తాగుతున్నా, మళ్ళీ పెళ్లి చేస్తావా? ఒక అమ్మాయిని ఇచ్చేద్దాం, ఏముంది అందులో? ఇదిగో మీకు ఎవ్వరికి ఏ టెన్షన్ లేదు, నేను దగ్గరుండి పెళ్లి చేస్తా, కొంచెం కోఆపరేట్ చేయండి, అంతేనా? ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ వస్తున్నాడు, మీరందరూ ఎవరి జోడీలు వాళ్ళ దగ్గర నుంచోండి ఒకసారి. బ్యాంక్ మేనేజర్ గారు రండి. మీరు ఒక పెళ్లే చేయలేమన్నారు, చూడు ఎంత ఎన్ని జంటలు వచ్చినాయో. మీకోసం ఈ జంటలన్నింటిలో నుంచి ఒక బెస్ట్ జంటను బయటకు తీసి వాళ్ళకి పెళ్లి చేస్తాం, చూస్తారా? చూస్తా. ఆ బెస్ట్ జంటను బయటకు తీయాలంటే వాళ్ళు కొంత ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తారు, అది చూడండి, ఎంజాయ్ చేయండి. దాన్ని బట్టి లోన్ ఇవ్వడం మాత్రం మర్చిపోకుండా, ఓకేనా? కంపల్సరీ ఇస్తా. వీళ్ళందరినీ పిలిచాం, ఓకే. వీళ్ళు ఎంటర్టైన్ చేయాలంటే వాళ్ళు రావాలి కదా. శ్రీదేవి, శ్రీదేవి డ్రామా కంపెనీ. వాళ్ళు చాలు చాలు, ఫోన్ చేయి, ఫోన్ చేయి. శ్రీదేవి డ్రామా కంపెనీ. చక్కెలు గింతలని మీరు మీరు పెట్టుకుంటే ఏముంటదబ్బా? మరి మీకు పెట్టారా? మీకు పెట్టాలి. నేను పెట్టాలి. పెట్టాలంటారండి, మమ్మల్ని ఎందుకు పిలిచారు? ఏం లేదు, మన దగ్గర ఒక కళ్యాణ మండపం ఉంది, అది ఇప్పుడు రన్ అవ్వట్లేదు. అది రన్ అవ్వాలంటే మనకు లోన్ కావాలి, లోన్ కావాలంటే వాడు ఒక పెళ్లి చేయమన్నాడు, పెళ్లి చేయాలంటే మనకు జోడీ కావాలి, జోడీ కావాలంటే ఇక్కడ ఉన్న జోడీలన్నింటిలోంచి ఒక బెస్ట్ జోడీని సెలెక్ట్ చేయాలి, బెస్ట్ జోడీని సెలెక్ట్ చేయాలంటే ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఆ ఎంటర్టైన్మెంట్ మీరే చేయిస్తారని తెలుసు. మీకోసం మేము ఒక బెస్ట్ జోడీ సెలెక్ట్ చేసి మీకు ఇస్తాము, ఓకేనా? ఓకే. దానికి కావాల్సిన అవసరం ఎంటర్టైన్మెంట్ అంతా మేము సెట్ చేస్తాము. మనం ఈ రోజు ఆ బ్యాంక్ మేనేజర్ ని ఎంటర్టైన్ చేయాలి. సరే, ఆ బ్యాంక్ మేనేజర్ ని ఎంటర్టైన్ చేస్తాము, ఎంటర్టైన్ చేసి లోన్ ఇచ్చేయండి, ఓకేనా? జాయిన్ అయితే సేంద్రశేఖర్ గారు మీరు అక్కడ చూసుకోండి, నేను ఇక్కడ చూసుకుంటా. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా కంపెనీ జరుగుతున్న ఈ ఎపిసోడ్ లో కొంతమంది ఇంత ఎనర్జెటిక్ వాళ్ళు ఇప్పుడు రాబోతున్నారు, జోరుగా హుషియారుగా. సో లెట్స్ వెల్కమ్ దెం. యువరాణి యువరాణి నువ్వు, నా కలల యువరాణి నువ్వు, నీలాంటి అరుదైన నిన్ను వరమల్లె కలిశాను నేను, బతుకంత నీతోనే నేను, నువ్వు లేక కదలాడలేను. కాదు, మూవీలో ఇది నా యువరాణి, నువ్వు తనతో ఏం చేస్తున్నావు? అంటే మా యువరాణి ఏదో జోరుగా హుషియారుగా వస్తారు అనుకుంటే ఈ గొడవలు ఏంటయ్యా? అసలు మీరు ఎవరు యువరాణి? ఈయన యువరాణి. మరి ఈయనతో డాన్స్ చేయడం ఏంటి? నేను చేయలేదు, ఆయన చేయించారు. అక్కడ మీరే, ఇక్కడ మీరే, ఎలా? దట్ ఈస్ విరాట్. విరాజ్ భయ్యా, మీకు ఈ రోజు అసలైన బేబీని పరిచయం చేయబోతున్నాం. మా ఈటీవీకి ఒక బేబీ ఉంది అక్కడ, బేబీ. మీరు వీడియోలు చూపించి బెదిరించక్కర్లేదు, అదే బెదిరిస్తుంది మీ వీడియోలు చూపి. ఇంద్రజా గారు, జోరుగా హుషియారుగా టీమ్ మాతో పాటు ఉన్నారు ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో. సో మీ బెస్ట్ విషెస్ టీమ్ కి. విషింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ సక్సెస్ అండి. మరి సినిమా గురించి అసలు ఏంటి, జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేయాలి సినిమా నుంచి, థియేటర్ కి వెళ్ళి ఎందుకు చూడాలి సినిమాని? జోరుగా హుషారుగా థియేటర్ లో ఎందుకు చూడాలి అంటే, ఈ సినిమా బేబీ అనే సినిమాకి ముందు షూటింగ్ చేసుకున్నాం యాక్చువల్లీ. బట్ ఆ సినిమా వచ్చిన తర్వాత ఇద్దరు స్టార్స్ వచ్చారు ఈ సినిమా షూటింగ్ తర్వాత. మా సిరి నేషనల్ స్టార్ అయిపోయింది జవాన్ లో చేసి, బేబీ సినిమాలో చేసి విరాజ్ స్టార్ అయ్యాడు. సో వీళ్ళిద్దరు చేసిన అల్లరి సినిమాలో ఇట్ ఇస్ గోయింగ్ టు బి అ ఫన్ రైట్. ఒక సినిమాలోకి వెళ్ళిన ఒక 15 నిమిషాల నుంచి నవ్వడం మొదలు పెడితే క్లైమాక్స్ వరకు నవ్వుతూనే ఉంటారు. సినిమా కన్ఫ్యూజన్ ఉంటుంది, నవ్వుతానే ఉంటారు జనాలు. ఆఫ్టర్ బేబీ లక్కిలీ విరాజ్ హస్ గాట్ అ ఫ్యాన్ బేస్. సో ఆల్ హిస్ ఫ్యాన్స్, ఇఫ్ యూ రియలీ వాంట్ టు సీ విరాజ్ ఇన్ అ న్యూ రొమాంటిక్ రోల్, ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ బేబీ. సారీ, జోరుగా హుషారుగా. అండ్ ఫైనల్లీ అవర్ బేబీ డాల్ సిరి, కంగ్రాచులేషన్స్ ఆన్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. జోరుగా హుషారుగా నిజంగానే మా సినిమా అంతా అదే జోరుగా ఆ హుషారు ఉంటుంది సినిమాలో. మీరు మంచిగా ఫ్యామిలీతో వెళ్ళి 2.5 గంటలు ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండింగ్ నవ్వుతూనే ఉంటారు, అంత బాగుంటుంది, ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది.
అంతే. అమేజింగ్ అండ్ జోరుగా హుషారుగా రిలీజింగ్ వెరీ వెరీ సూన్ ఇన్ థియేటర్స్ నియర్ యూ. అండ్ ఐ హోప్ మీరు ఈ రోజు ప్రమోషన్స్ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టి మా షో ఎంజాయ్ చేస్తారని. అందుకే వచ్చాం. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్యులేషన్స్ టు ది టీమ్ ఆఫ్ జోరుగా హుషారుగా. ప్లీజ్ ఎంజాయ్ ది షో గైస్, ప్లీజ్ ఎంజాయ్ ది షో. శ్రీదేవి డ్రామా కంపెనీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ వచ్చేసారు, ఎందుకంటే ఇప్పుడు జరగబోతుంది ఒక మ్యూజికల్ జుగల్ బందీ బిట్వీన్ ఆల్ జోడీ. కాన్సెప్ట్ ఏంటంటే నేను ఒక వర్డ్ ఇస్తాను, ఓకే, ఆ వర్డ్ తో మీరు ఒక పాట పాడాలి. ప్రతి ఒక్క జోడీ అదే వర్డ్ వాడి పాట పాడాలి. కరెక్ట్ గా 5 సెకండ్స్ టైం ఉంటది. 5 సెకండ్స్ దాటితే ఇంకా అంతే, మీ ఛాన్స్ పోయినట్టు. ఒక జోడీ పాడిన పాట మళ్ళీ మీరు రిపీట్ చేయకూడదు. మహతి భాస్కర్ ఒక జోడియా? నువ్వు వస్తావా, నువ్వు వస్తావా? వద్దులేరా. మీరు ఫస్ట్ పదం నేను ఇస్తా, మీరు పదం ఇవ్వండి. అండ్ ఫనీ గారు ఫస్ట్ మీద స్టార్ట్ చేద్దాం. రెడీ? ఫస్ట్ పదం వాన. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టా గాగుతుంది వయసే. వయసే ఇంకా చాలే, ఇంకా చాలే. వానొచ్చేనంటే వరదొస్తాది, వరదొచ్చేనంటే వలపొస్తాది. నెక్స్ట్. వాన 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 నేను చిందేసి ఆడనా. వాన వాన వెళ్ళు వాయి 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 పక్కింటోడి పెళ్ళం పాయి పెళ్ళం పాయి పాయి పాయి. ఎవరు నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు. జెన్యున్ గా పాడేస్తున్నాను నిజమనుకోని. లస్సి. వాన వాన వల్లప్ప తిరుగుదానిలా, నింగి నేల హరువెల్లై కలుపుదామిలా. వాన వాన వెన్నెల వాన, తడిచి తడిచి పోని మన ముడిచి 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 అడిగిపోతా. తడిసి తడిసి పోని వర్షం నిండుగా మబ్బుల ఘర్షణ మనసును మురిసెనే. ఇది ప్రణయమా ప్రణయమా? ఏంటి మా నిద్రలో ఉన్నావా? మనసు మురిసెనే. ఆకాశ గంగా దూక్యావి పెంకితనంగా. వాన జల్లు గిల్లుతుంటే ఎట్లాగమ్మా, నీటి ముళ్ళే గిచ్చుకుంటే ఎట్టగమ్మా. సన్న తొడి మంట నడుముంది లేదో తేడాగా ఉందంటి. అరే వాన జడి వాన, అందాల నవ్వులే పూల వాన. తన తర్వాత నాకు రాదు, వద్దు బేడైపోతాం, వద్దు బేడైపోతాం. ఫస్ట్ రౌండ్ అయితే సక్సెస్ఫుల్ గా జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ పదం చావు. చావు మీద పడాలి. చుక్కల్లో కెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎన్నటికీ చిక్కనోడు. ఏ పిల్ల చావు, పిల్ల చావు, పిల్ల చావు, చావు మేరెలియే పిచ్చెక్కి పోయే నంద చావు, 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 చావు. ఒరే చావును ఇంత ఎంజాయ్ చేస్తూ పాడింది మీరేరా? అమ్మ అమ్మ నీ పసివాడమ్మా, నువ్వే లేక పసివాడనమ్మా. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాలేంటది. ఓరయ్యో వాడితో ఉంటే ఓరయ్యోనే అనాలి, ఇంకా ఏముంటది? ఓరయ్యోలో రా అంట తీసేయి, అది వాడుంటే. సూర్యుడే సెలవని అలసిపోయేనా. నువ్వు పోవాలా, వాళ్ళెవరో పోతే పాడాలి. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరీ హాయ్. చంపకే ఉంది కదా, కానీ చావు కావాలమ్మా, పో ఎలిమినేట్. నువ్వు చంపకే చావు. కరెక్ట్ 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 కరెక్ట్. భయ నీకు ఓకే కదా, వాళ్ళ మొగుడు నీకు ఓకే అయితే మాకు ఓకే. మీదేమా? సత్తే గొడవ లేదు, సత్తే గొడవ లేదు, ఉంటే ప్రతివాడు సత్తాడే. మీ జోడిని చూసినప్పుడల్లా మాది అదే ఫీలింగ్. ఆ నలుగురు ఎవరు? ఒక్కడై రావడం. ఎంతమంది కావాలండి? నచ్చావులే నచ్చావులే. ఒక్క నిమిషం రా, నచ్చావులేలో చావా?
ఇప్పుడు పదం అనగనగా. మేమా అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది. మీదే మా శాంతి. అనగనగనగా ఒక ఊర్లో రొమ్మని గోరింక. నువ్వే నువ్వే కౌంట్ 1 2 3 4 2 3 4 5 అవుట్. అనగా అనగా అమ్మాయిందిరో అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరో. పాడు మాట్లాడతావు ఎందుకు? కథ చెబుతా నువ్వు కొడతారా ఉలిక్కి పడతా. అనగనగా ఏదిరా? అనగనగా కథ ఇది. ఆ ఏంది, యు ఆర్ ఎలిమినేటెడ్. అనగా అనగనగా నువ్వే అనగా నేనే పద అనగా. ఉందిగా సాంగ్, ఉంది ఉందిగా సాంగ్, ఉంది. నువ్వు రాసింది కాదురా, లిరిక్ రైటర్ రాసి. లిరిక్ రాసింది చెప్తున్నాను. అనగా అనగా ఉంది కదా, అనగా అనగా ఉంది కదా. డైరెక్టర్ గారు ఓకేనప్పుడు మీరేంటి నెక్స్ట్ పదకి వెళ్ళండి. నువ్వు పాడమా. అనగనగా కదలా నా నిన్నటి సెలవిచ్చి. మిమ్మల్ని వదిలేస్తాను, ఏం చేయలేము ఇంకా. అనగా అనగా అనగనగా అనగా ఉంది సూపర్. అనుకోకుండా పసివాళ్ళు మాటరాని మౌనమిది. సూపర్ మీది. మాటకు ప్రాణం ప్రాణం. అంకిత జస్సి అవుట్. మాటే మంత్రము పాటే తంత్రము. ఈ మనసే ఈ మమతే మంగళవా. మీ ఇద్దరికి పాటకి సంబంధమే లేదు పక్కన. ఈయన బెన్ స్టోక్స్ పాట పాట. మీరు ఎలిమినేట్ అయ్యారు. ఒక లిరిక్ ఏదైనా పాడేలబ్బా. గాలి వాలుగా ఓ గులాబీ వాలి గాయమైనది నా గుండెకి తగిలి. ఫస్ట్ లోనే పాడితే అప్పుడే కూర్చోబెట్టాను కదా అబ్బా మీ ఇద్దరిని. ఉన్న మాట ఒక చిన్న మాట. ఆ పాట ఉంది ఓకే రెడీ. చెప్పాలనున్నది చిన్న మాట అయినా అమ్మ తోడు నాన్న తోడు. అయిపోయిందన్న. చెప్పాలనుంది లాస్ట్ పదం మీ ఉందా? నలుగురే మంచం మంచం వేసి దుప్పటేసి మళ్ళీ పూలు చూపులతో మంచ ఎక్కిరా వద్దే మరే చూపులతో మంచ. వాళ్ళు కన్నడ కాబట్టి వాళ్ళకి ఆ ఛాన్స్ ఉంది. మామా 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 ఏమే ఏమే బామా. మంత్రం ఆడుంది. ఎందుకు లేదు? నులక మంచం టైట్ చేసా, రొయ్య బొట్టు చారు చేసా. గుగ్గు గుగ్గు గుడిసింది మమ్మ మమ్మ మత ఉంది. ఓకే ఆకు మీ సైన్ స్టార్ట్. చిగురాకు చెట్టు పైన ఈ అలజడి నీదేనా. అయిపోయిందబ్బా. అరే ఓకే మీది. ఆకు చాటు నా పిందె తడిసరు మామా. దీనికి అన్ని ఆకు చాటు పిందె తడవట. గోరింటాకు పూచింది పూచింది. అది గోరింట పూసింది అని ఉంది, గోరింట ఆకు పూసింది అని ఆడలేదు. సరే మీరు కన్నడ కాబట్టి మీకు. వాళ్ళు చెప్పింది గోరింట ఆకు కరెక్టే. ఒకటి ఆకేసి పప్పేసి నెయ్యేసి. మరి ఎల్లు అయితే నాలుగు. నీకు ఎందుకు రా షోలు? లాస్ట్ ఎవరో అందరు ఉన్నారు మళ్ళీ. చిన్నగా చిన్నగా. సరే చిన్న ఫస్ట్ ఎవరు? ఫస్ట్ వాళ్ళు. అయ్యో చిన్నగా చిన్నగా చిన్నగా. తర్వాత ఏందిరా? అది మెల్లగా మెల్లగా. రైట్ రైట్ తొందరగా. 1 2 3 అనే అన్నా ఉండన్నా. 4 అవుట్ అవుట్ అయిపోయింది. ఎలిమినేట్ బిగ్ బామ్, ఎలిమినేట్ బిగ్ బామ్. చింతాత చిత చిత చింతాత చింతాత చిత చిత చింతాత చిన్న. ఎక్కడైతే మీదే లాస్ట్. శాంతి యు ఆర్ ఎలిమినేటెడ్. మీరు టైం తీసుకున్నారు, 2 5 10 సెకండ్లు ఇచ్చా మీకు.
లాస్ట్ మీ ముగ్గురు మధ్య నిప్పు నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా ఓకే రెడీ సెకండ్ మీరు కన్నడ మీరు ఏదో ఒకటి పాడండి నో ప్రాబ్లం ఇది ఆరడుగు రబ్బు నిప్పుడు నిప్పుడు బుల్లెట్ మన తెలుగు వర్షన్ కన్నడలో బుల్లెట్ అంటే నిప్పెట్టు నువ్వుకొస్తే ఆడకొస్తా సువాసన నీ ఇంటి పేరు మారుస్తా సువాసన ఓన్లీ వాళ్ళకే మీకు లేదు అవుట్ ఎలిమినేట్ తొందరగా సువాసన 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 నీకే నేనే రే అది నిహారిక అవుట్ అన్నానా మీరు ఎలాగో విన్ అయ్యారు కాబట్టి సువాసన మీద ఏదో పాడండి ఓ సువాసన సువాసన సూపర్ మీ పాడిందే కదా అరే మీరు పాడకూడదురా వాళ్ళు కన్నడ కాబట్టి నిహారిక అని వాళ్ళు సువాసన అంటారు మొత్తానికి విన్నర్స్ మీరే మీరిద్దరు విన్ అయ్యారు కాబట్టి మీ ఇద్దరు ఇప్పుడు ఆయనకు డెడికేట్ చేస్తూ మీరు ఒక సాంగ్ పాడాలి ఆ అమ్మాయికి డెడికేట్ చేస్తూ మీరు ఉండి పోవను ఇలా రెండు కళ్ళ లోపల గుండె చాటలు ఇలా తీపి ఉప్పెనే కదా నువ్వే నాకు సొంతమైన ఏకాంత మంత్రమై నువ్వు చూడనంతగా ప్రేమించాను నిన్నుగా నువ్వు ఇంత మంచి సింగర్ను తొక్కేసి గోరింటాకు పూసింది అంటావా ఇప్పుడు నువ్వు నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా ఏదే లేదే అవసరమే నువ్వే నాకు ప్రియవరమే నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా సూపర్ దట్ వాస్ రియల్లీ బ్యూటిఫుల్ బట్ వన్స్ అగైన్ థాంక్యూ సో మచ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఫార్ మోస్ట్ మీ అందరికీ గట్టిగా చప్పట్లు చాలా స్పోర్టివ్ గా చాలా ఎనర్జెటిక్ గా ఆడారు నాకు సంబంధించిన వరకైతే ఈ సెగ్మెంట్ ని పక్క నుండి నడిపించి వాళ్ళని గెలిపించిన ఆదిగారే విన్నర్ వీళ్ళు ఈ ఫైనల్ సాంగ్ ఒకరికొకరు డెడికేట్ చేసుకున్న సాంగ్ అంతా సూపర్ గా అంత ఫీల్ తో ఎమోషన్ తో పాడారు కాబట్టి దీనికి సంబంధించిన వరకు జోడీగా వీళ్ళు గెలిచారు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎవరు బెస్ట్ జోడి చూపించడానికి వచ్చేస్తున్నారు ముగ్గురు జోడీలు సో లెట్స్ వెల్కమ్ దెం కట్టి కళ్ళకి ముందల్లా నల్లా కాటు కట్టి ఒలె ఒలె వయ్యారల అమ్మ కుట్టి రవె నట్టింట్లో కుడికాలెట్టి కళ్ళ 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 మందిరి చీర కట్టి కళ్ళకి ముందల్లా నల్లా కాటు కట్టి ఒలె ఒలె వయ్యారల అమ్మ కుట్టి రవె నట్టింట్లో కుడికాలెట్టి కట్టి కళ్ళకి ముందల్లా నల్లా కాటు కట్టి
సంతోష్, ఈ టైంలో వర్షం వస్తే ఎంత బాగుంటుందో కదా. What jodies, what performances. So, పెళ్ళికి ముందు జరిగే ఈ పర్ఫార్మెన్సెస్ గురించి, అరే ఆది గారు, మీ కళ్యాణ మండపంలో జరిగిన ఈ పర్ఫార్మెన్స్ గురించి ఏదైనా చెప్తారా? నేను నా కళ్యాణ మండపం అమ్మేద్దాం అనుకుంటున్నాను. ముఖ్యంగా లాస్ట్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దాని తర్వాత నేను ఎవరెవరికి అమ్మేద్దాం అనుకుంటున్నా. కొంచెం రొమాంటిక్ గా చూడండి. ఎప్పుడు ఆ కామెడీనా? నేను రొమాంటిక్ గానే చూస్తాను. అతను చూడలేకపోయాడు, అది నేను. హలో, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎంత లవబుల్ గా చూసాడు తెలుసా? ఓ పవిత్ర ప్రేమ అంటే నేను ఎప్పుడు ఇదే. జెస్సీ పర్ఫార్మెన్స్ చూసి మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ వాళ్ళందరూ డాన్స్ చేశారు, ఓకే. నాకు జెస్సీ ఏం చేశారో అర్థం కాలేదు. నాకు అర్థమైంది. ఏంటి? నన్ను చాలా మంది సోషల్ మీడియాలో అడుగుతున్నారు, బేబీ మూవీలో గంట వీడియో ఉంది, గంట వీడియో ఉంది. ఇది చూస్తే గుర్తొచ్చేస్తుంది మొత్తం. బేబీ సినిమాలో పెళ్ళికొడుకు క్యారెక్టర్ ఫస్ట్ ఆడికే వచ్చింది. అసలు హైలైట్ ఏంటంటే సాంగ్ స్టార్టింగ్ లో చిన్న మూమెంట్ మర్చిపోయింది జెస్సీ. ఇలా ఇలా మరి మా మోస్ట్ సీనియర్ మోస్ట్ పర్ఫార్మర్ ఫండు పన్నే కదరా, హర్యానా ఏదో అన్నావు, మళ్ళీ అమ్మాయి అవర్రా. చెప్పకుండా వచ్చో, చెప్పకుండా ఎలాగా ఉంది, వెళ్ళిపోయింది అప్పుడే. నాకు చెప్పకంటే హర్యానా వెళ్ళిపోయింది ఎక్కడికో. ఆ తప్పు, అలాంటివి చెప్పుకో. నువ్వు వీక్లీ వీక్లీ డిజైనర్ మార్చుతావు, నీదే తప్పు అయి ఉంటుంది. నేను తప్పుగా చూస్తున్నారు. ఏ చెప్పరా నా గురించి? ఈ జోడీస్ ని ఇంత అందంగా చూపించిన శివ మాస్టర్ ఎక్కడున్నారు? ఆ కాదు, ఇప్పుడు ఆ శివ మాస్టర్ ఎందుకు వేసాడంటే నేను ఇలా ఏమన్నాను, వాళ్ళు అలా వేయలేదు.
మాస్టర్ వచ్చి ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీలో కొరియోగ్రాఫ్ చేయడం జరిగింది ఎపిసోడ్ తో. వెల్కమ్ మాస్టర్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు వీళ్ళతో. సో ఓవర్ టు యూ ఇంద్రజ గారు. పండు మాస్టర్ ఎనర్జీ మ్యాచ్ చేయడం నిజంగా నేను ఎప్పుడు చెప్తాను కదా కొంచెం కష్టం, బట్ మీరు చాలా చాలా బాగా మ్యాచ్ చేస్తారు స్వాతి, పవిత్ర. సో లవ్లీ టు సీ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. విషింగ్ త్వరలో ఏదైనా గుడ్ న్యూస్ చెప్తారని. గుడ్ న్యూస్ పెళ్లిగాక ముందు గుడ్ న్యూస్ చెప్తాలేరా చెప్పి. అంకిత, ఇంత మంది మగాళ్ళు ఉండక నీకు జెస్సీ ఎందుకు కావాల్సి వచ్చిందిరా? లేదు మ్యామ్, నెక్స్ట్ పార్ట్నర్ మార్చేస్తున్నాను. ఇది దీని గురించి అడిగాను నేను. ఆహా, మీరేనా మార్చేది? వాడు మార్చేసుకున్నాడు, చెప్పరా. నైస్ కొరియోగ్రఫీ శివ మాస్టర్. ఐఎమ్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. చాలా చాలా ఎనర్జెటిక్ గా కొరియోగ్రాఫ్ చేశారు. నాకు పండు అండ్ స్వాతి అయితే చాలా పిచ్చి పిచ్చగా నచ్చింది. చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ ఐ విష్ టు సీ మోర్ 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 పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ లక్. But once again, thank you so much to all the jodis. Wonderful performance. Thank you, guys. శ్రీదేవి డ్రామా కంపెనీలో స్పెషల్ పర్ఫార్మెన్స్ మీకోసం. హాయ్, హలో, నమస్తే అండి. నేను జబర్దస్త్ ఫణి. మీ అందరు తెలుసు, అందరూ మిమిక్రీ చేస్తుంటారు. మిమిక్రీతో పాటు వెంట్రిలోక్విజం అంటారు. వెంట్రిలోక్విజం అంటే కడుపులోంచి మాట్లాడేది. దానికంటే ముందు మన శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి, మన వాళ్ళ గురించి చిన్న కవిత రాసుకొచ్చా. అన్ని కంపెనీల్లో నాకు ఇష్టమైన కంపెనీ శ్రీదేవి డ్రామా కంపెనీ. సార్ చేసావా నీ బిస్కెట్ల కంపెనీ? అన్ని కంపెనీలో నాకు ఇష్టమైన కంపెనీ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈ స్టేజ్ దొరకటం అదృష్టం నాకు. కానీ నీకు మేము దొరకటం మా దురదృష్టం. మీ అందరూ నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తుంటే నాకు హ్యాపీ హ్యాపీ. నువ్వు ఇలాగే ల్యాక్ చేస్తుంటే మాకు పెరుగుద్ది బీపీ. చివరిగా ఆది, నీ పెళ్లికల్లా కొనాలి ఆడి, అప్పుడు మేమంతా ఎంజాయ్ చేస్తాం ఆడి పాడి. అరే ఇది బాగానే చెప్పి పర్ఫెక్ట్ స్టార్ట్ చేయవా ప్లీజ్. ఇది వెంట్రిలోక్విజం. వెంట్రిలోక్విజం లో దీన్ని ఈ వాయిస్ ని మనం మాట్లాడేసి హాయ్ హలో హాయ్ నీ నోరు మూసేస్తాయా? వద్దయ్యా. ఒకసారి మూసేస్తా? వద్దయ్యా. నీ నోరు మూసేస్తే ఎలా ఉంటుంది? హలో 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 హలో. ఒకసారి సీన్ ఇంకా మూసేస్తే ఎలా ఉంటుంది? హలో 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 హలో. ఇలా జేబులో పెట్టేస్తే ఎలా ఉంటుంది? హలో ఏమైతుందయ్యా? ఏమైతుంది? ఏం చేయాలి? తీసేరా? తీసేరా కాదు, తీయన్నయ్యా. సరేరా? సరే రాగాదు, తీసేస్తున్నా. రెడీయా? నువ్వు నేనంటాగు. రెడీ? వన్ టూ త్రీ. ఆగురా నాయన, నువ్వు ఆగు ఒక్క నిమిషం. రెడీయా? వన్ టూ త్రీ. నువ్వు ఆగితే నేను చేస్తా. రెడీనా? వన్ టూ త్రీ. హలో హలో హలో. ఇది వెంట్రిలోక్విజం ఒక బొమ్మతో చేయొచ్చండి. బొమ్మతో కాకుండా వాయిస్ ని కడుపులోంచి మాట్లాడి చేస్తే ఏ విధంగా ఉంటది? హలో హలో. వాయిస్ ఇక్కడ ఉందండి. హలో 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 హలో. ఇంకొంచెం గొంతులోకి వెళ్ళిపోయింది. హలో హలో హలో. అమ్మా, కడుపులోకి వెళ్ళిన దాకా చేయవా. ఇక్కడ నుంచి గుండెలోకి వెళ్ళిపోయింది. హలో హలో. గుండెలో ఎవరున్నారు? ఇంద్రజ గారు. అయ్యా, ఇంద్రజ గారు ఉన్నారా? అవునా? అవును, నిజంగా. హలో హలో. ఇక్కడ ఏమున్నాయి? కిడ్నీలు. కిడ్నీలు ఎవరున్నారు? ప్రసాదని ఉన్నాడు. ప్రసాదని ఉన్నాడు. ఆది ఎక్కడ ఉన్నాడయ్యా? ఆదియా? ఆ నేను కాదులే, నరేష్ గారిని చెప్పు. ఇంకా కింద ఉన్నాడయ్యా? ఇంకా కింద ఉన్నాడా? ఎక్కడ? కడుపులో. కడుపులో ఉన్నాడా? హలో 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 హలో. ఇంకా కింద తీసుకెళ్తా. వద్దు, నరేష్ గారు ఇక్కడే ఉన్నాడు. ఇంకా కింద తీసుకెళ్తే ఎలా ఉంటది? హలో ఇక్కడికి వెళ్ళిపోయింది. హలో 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 హలో. ఎక్కడికి వెళ్ళిపోయావు? మోకాళ్ళు ఏముంది? ఎదురుందయ్యా. హాయ్. హలో 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 హలో. దీన్ని వెంట్రిలోక్విజం అంటారండి. కానీ అన్న వెంట్రిలోక్విజంకి తాగుబోతు రమేష్ అన్న బీట్ బాక్సింగ్ కి పడితే చూడాలన్న అతను అతను చేస్తారు. మీ బీట్ బాక్సింగ్ రెండు మిక్స్ చేద్దాం. మ్యామ్, దిస్ ఈస్ ద బీట్ బాక్సింగ్. ఎప్పుడు బీట్ బాక్సింగ్ ఎప్పుడు నేను చేసిన కామెడీ చేస్తారు కదా, ఈసారి చాలా సీరియస్ గా చేస్తున్నా. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క బీట్ బాక్సింగ్ చేస్తూ వెళ్తుంటా మేడం. ఓకేనా? రెడీ? అన్నా అన్నా, ఇలాంటి ఏమైనా ఉంటే ఇంట్లోనో మీకు ఎక్కడైనా చూసుకో. ఇది షోలో కరెక్ట్ కాదు. జాము రాత్రి జాబిలమ్మ జోల పాడనా ఇలా
అమ్మ సారీ, అది సింగర్లా ఫీల్ అవుతుంది నాకు. అది నువ్వు బీట్ బాక్సింగ్ చేసినా పర్లేదు. ముస్తఫా ముస్తఫా డోంట్ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం బడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా డ్రాప్స్ అని ఏమంటావు చెవులో డ్రాప్స్ అని ఏమంటావు చెవులో హృదయం ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది అందమైన అబద్ధం నారారారారా నను నేను నేనుగా ఈనాడు విరహాల వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియ నా గోడు ప్రేమ పోయినోడు ఇకరాడు దానికి ఇదేనా దానికి ఇదేనా చోటనే జామరాత్రికి ఇదే కొట్టావు కదనా చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు అన్న నేను ఇంగ్లీష్ పాట పాడతానన్నాడు ఈ ఊరు మనదిరో ఈ వాడ మనదిరా ఈ ఊరు మనదిరో ఈ వాడ మనదిరా ఈ ఊరు మనదిరో ఈ వాడ మనదిరా లోన్ మీరే తీసుకున్నాను బాపాడు గారు మీకు ఎలా అనిపించింది ఈ బీపీ ఎన్పీపీ? యాక్చువల్ గా వెంట్రిలోకిజం చేయడం అంత ఈజీ విషయం కాదండి. చాలా చాలా ప్రాక్టీస్ ఉండాలి. లంగ్ కెపాసిటీ విపరీతంగా ఉండాలి. ఉంటే తప్ప చేయలేరు. అందులో ఒక వాయిస్ మీది ఓన్, ఇంకొకటి పప్పట్. సౌండ్ డెసిబల్స్ లో ఎంత లోకి వెళ్ళగలరో వెళ్ళి మళ్ళీ మామూలుకి తీసుకురావడం, ఇట్స్ నాట్ అ జోక్ అండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఐ కెన్ డెఫినెట్లీ సే మీరు హ్యాపీగా స్టేజ్ షోస్ కండక్ట్ చేసేయచ్చు. అండ్ రమేష్ గారు, రమేష్ గారు మీరు బీట్ బాక్సింగ్ చేశారా లేదా కానీ మీ కాన్ఫిడెన్స్ కి మెచ్చుకోవాలి. బీట్ బాక్సింగ్ తో పాటు ఆయన ముందు నోడికి ఫేషియల్ కూడా చేస్తారా? అది గారు, మరి మీకు ఏ షో హిట్? నాకు ఇద్దరు సూపర్ హిట్. ఎందుకంటే రమేష్ అన్న కూడా జనరల్ గా ఒక సాంగ్ కి ఇలా చేసేవాడు, కానీ ఇలా వరుసగా ఐదుగురు నుంచో పెట్టి సాంగ్ వేరియేషన్ చూపించుకుంటూ వచ్చాడు. నిజంగా చాలా బాగా చేసేవన్నా. పనన్నది మాత్రం నాభిలో నుంచి ఆ లో వాయిస్ నిజంగా షాక్ అయ్యారు. అందరూ చప్పట్లు కొట్టారు ఆటోమేటిక్ గా. అన్న ఏదైతే నాభిలో నుంచి చాలా లో వాయిస్ వస్తుంది కదా, పక్కన ఉన్నప్పుడు కూడా అలాగే మాట్లాడన్నా కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. రమేష్ డార్లింగ్, నంది అవార్డు విన్నారు. ఇక్కడ నంది అవార్డు విన్నారు, ఇక్కడ మనతో ఉండటం చాలా గ్రేట్. మంచి తాగుబోతులో మా అందరికి ఇన్స్పిరేషన్. నేను తాగుబోతు క్యారెక్టర్ చేస్తా, కానీ మీ ఇద్దరు ఒకరినొకరు పొగుడుకుంటుంటే చాలా ముచ్చటగా ఉంది. ఈ ముచ్చట దీంతో ఆపేద్దాము, ఇంకా చాలు ఈ సెగ్మెంట్ కి. నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అది గారు, బ్యాంక్ మేనేజర్ గారు, మీ ఇద్దరికి ఓకే అయితే ఒక కొత్త సింగింగ్ సెన్సేషన్, కొత్త టాలెంట్ రేణుకుమార్ అనే అబ్బాయి ఉన్నారు. మీకు ఓకే అయితే వాళ్ళని పిలిపిస్తాం. మేము వద్దంటే అవుతారా? జనరల్ గా మీరు ఆగలుగుతారా? మరి ఎందుకు అడగటం మమ్మల్ని పెట్టేయండి. నేను మీకోసం కాదు, బ్యాంక్ మేనేజర్ గారి కోసం పెట్టింది. ఆయన డబ్బులు రిలీజ్ చేస్తే మాకు డబ్బులు వస్తాయి. అవును, నాకు నచ్చితే మీకు ఫండ్ రిలీజ్ చేస్తాను. సో బ్యాంక్ మేనేజర్ గారి కోసం రేణుకుమార్ గారు వచ్చేయండి. ప్లీజ్ వెల్కమ్ సింగింగ్ సెన్సేషన్ రేణుకుమార్. పదహారు ప్రాయంలో ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి, నేటి సరికొత్త జాజి పూవల్లి, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. వెబ్సైట్ కెళ్ళి ప్రొఫైల్ తెరచి ఈమెయిల్ హసుకే కొట్టాలి, చెమట పడితే వనాలు తడిస్తే ముఖము
గర్ల్ఫ్రెండ్ కావాలేరా, నాకు ఒక గర్ల్ఫ్రెండ్ కావాలేరా, గర్ల్ఫ్రెండ్స్ అంటే బాయ్స్ కి పూస్తే కదా, గర్ల్ఫ్రెండ్స్ లేని లైఫే వేస్తే కదా, గర్ల్ఫ్రెండ్ కావాలే. ఇలా ఈ రోజు నా కన్నుల్లో కలయవాలింద నీ బొమ్మ, నిజంలా నిన్ను చూడండి
ఐ లవ్ యు అంటే చీకొట్టి పోతా ఓ పిల్ల చావ్ పిల్ల చావ్ పిల్ల చావ్ 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 తెరలియే పిచ్చకి పోయే నన్నిట వదిలి పోతావా నన్నిట వదిలి పోతావా మంచోనే కదా నచ్చలేదా ఎనర్జీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, బికాజ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇది. అండ్ అట్ ది సేమ్ టైమ్ చాలా ప్రెస్టీజియస్ సింగింగ్ కాంపిటీషన్స్ మీరు గెలిచారు కూడా, సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ ఇక్కడ రావడం ఎలా అనిపిస్తుంది మీకు ఈ రోజు? మైండ్ స్ట్రెస్ కొంచెం తగ్గించుకోవడానికి జబర్దస్త్ గానీ శ్రీదేవి రామ కంపెనీ గానీ పక్కా చూస్తాం. సో అలాంటిది ఇదే స్టేజ్ మీద నేను పర్ఫార్మ్ చేస్తానంటే నాకు మాటలో చెప్పలేను. సో నాకు చాలా సంతోషంగా ఉంది. రమేష్ గారు, నీకు లోన్ ఇచ్చమ్మా, ఎంత అడిగినా ఇస్తాను నీకు లోన్. థాంక్యూ సార్, థాంక్యూ. ఫుల్ ఆన్ ఇంప్రెస్డ్. మరి కళ్యాణ మండపం గారు, బేసిక్ ఇక్కడ చాలా మంది పాడారు, పాడినప్పుడు ఏదో మధ్యలో ఒక పాటకి అలా వచ్చేవాళ్ళు అందరూ, కానీ ఇది ప్రతి పాటకే వచ్చారు, అందరూ డాన్స్ చేశారు. సూపర్ భయ్య, చాలా బాగా పాడారు. థాంక్యూ. థాంక్యూ అన్న, థాంక్యూ. జోర్గా హుషార్ గట్టి, మీకు రేణుకుమార్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఆసమ్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ద చాయిస్ ఆఫ్ సాంగ్స్ యు టుక్, చాలా వేరే వేరేగా పాడారు, అండ్ ఐ లవ్డ్ ఇట్. థాంక్యూ అన్న, థాంక్యూ సో మచ్. థాంక్స్ లాట్. హ్యాట్ తరఫన్ బ్రో, యువర్ వాయిస్ ఇస్ అమేజింగ్ అండ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ అమేజింగ్. థాంక్స్ ఫర్ ద లవ్లీ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. థాంక్యూ అన్న, థాంక్యూ సో మచ్. థాంక్యూ సిరి, చాలా బాగా పాడారండి. ఆల్ ది బెస్ట్. థాంక్యూ టీమ్. అండ్ ఫైనల్లీ ద గార్జియస్ ఇంద్రజా గారు. రేణు, మీరు టైటిల్ విన్ చేసిన షోలో కొన్ని సాంగ్స్ నేను వినున్నాను, అండ్ మీరు పార్టిసిపేట్ చేసిన చాలా పర్ఫార్మెన్సెస్ నేను చూస్తున్నాను. ఐ జస్ట్ లవ్ యువర్ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బట్ వాట్ ఇస్ సో స్పెషల్ అబౌట్ యూ ఇస్ యు ఆర్ నాట్ జస్ట్ అ సింగర్ బట్ అ పర్ఫార్మర్. బికాజ్ మీరు ఆన్ స్టేజ్ లో చేసినప్పుడు ఎవరైనా కానీ మంచి ఒక గాత్రం ఉండి వాళ్ళకు ఒక ప్రాక్టీస్ ఉంటే రికార్డింగ్స్ పాడొచ్చు, బట్ స్టేజ్ మీద పర్ఫార్మ్ చేస్తూ పాడడం అనేది అది ఒక ఆర్ట్. And you just rocked. Thank you so much, ma'am. Thank you. You have a very long way to go. May God bless you. Good luck. Thank you, Indraja Garu. And thank you so much, Renu Kumar Garu. Keep coming back. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ఈ సెగ్మెంట్ లో ఒక మంచి పాటతో డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నాడు అక్షిత్. సో లెట్స్ వెల్కమ్ హిమ్. అరే మామా, అన్న ఎప్పుడు ఒక్కడే ఒంటరిగా కూర్చుంటాడు ఎందుకురా? ఈ అన్నది ఒక గొప్ప ప్రేమ కదా, వింటావా? పద చెప్తా.
I love you, Priya. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా, జన్మ జన్మ రాజంటవనా. రే మామా ఎక్కడికి రా, ఈరోజు ఏదేమైనా ప్రియ వాళ్ళకి మా విషయం చెప్పేస్తారా? అమ్మా నాకు పెళ్లి ఇష్టం లేదమ్మా, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఈ పెళ్లి చేసుకుంటావా లేదా మమ్మల్ని చచ్చిపోమంటావా? కాటుక దిద్దిన కన్ను కన్నీటితో తడిపావే నన్ను, ఎంతో ప్రాణంగా ప్రేమిస్తే నిన్ను నా ఆశల్లో పోసావే మన్ను. నీ వేలి పట్టనప్పుడు వేయి జన్మలున్న ఎందుకే, నీ కాలు తొక్కనప్పుడు కాలి బూడిదయ్యటందుకే. నెత్తురు చిందని గాయాన్ని చేసి కారంగా నవ్వకే నువ్వు, తట్టుకోలేని నువ్వు చేసిన మోసం చెప్పుకోలేని నా గుండె కయిన గాయం. ఇంత పాపమాని నమ్మించి చేసావు ద్రోహం, ఈ బాధము ఇయ్యలేని దీనికంటే సావే సంతోషం. నేను వస్తారా పెళ్ళికి? వద్దురా మామా, నువ్వు చూస్తే తట్టుకోలేవురా. గాయమే చేసిపోయినావే, మంట ఓర్చుకోనిదే నా కంట నీరు ఆగదే. మందులేని గాయమే చేసిపోయినావే, మంట ఓర్చుకోనిదే నా కంట నీరు ఆగదే. తప్పేలే తప్పేలే, ఈ రోజుల్లో ప్రాణంగా ప్రేమించ తప్పంత నాదేలే. నా జన్మంత నీచెంత అనుకున్న తప్పంత నాదేలే. అందరిలాగే నేను నిన్ను ప్రేమించానే, అందరిలాగే నువ్వు నన్ను ఓడించావే, అందరిలాగే నేను నిన్ను కోరుకోనే. బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా, ఈ బాధే చాలమ్మా బ్రతికేస్తా ఈ జన్మ. ప్రేమించిన వారు మనకు సొంతం కాలేదని, చావడమో చంపడం అనేది నిజమైన ప్రేమ కాదు. వాళ్ళు ఎక్కడున్నా ఎవరితో ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకునేదే నిజమైన ప్రేమ. ఇదేరా అన్న ప్రేమ కదా. బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా. అక్షయ్
అజిత్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఏంటి ఈ వయసులో అంత హార్ట్ బ్రేక్ లవ్? ఈ వయసులోనే ఉంటారా నీ వయసు? కానీ ఇలాంటి పెయిన్ బయటకు రావాలంటే జీవితంలో ఏదో ఒకటి జరిగి ఉండాలి. అలాంటి ఏమైనా బ్రేకప్, లవ్ ఫెయిల్యూర్ ఇలాంటి జరిగిందా మీ లైఫ్ లో? అలా ఏం జరగలేదు. ఇంకా జరగకుండా ఇలాంటి పాటలు పాడుతున్నారంటే జరిగితే ఏం చేస్తారు మళ్ళీ? ఇవే పాటలు నేను పాడుకుంటాను. ఇంద్రజ గారు, సో మీకు ఎలా అనిపించింది పాథోస్ పర్ఫార్మెన్స్? అంటే ఇవన్నీ కూడా 100-200 మిలియన్స్ వ్యూస్ తీసుకున్న సాంగ్స్, సో దీని గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ అక్షిత్ వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్. అండ్ ఈ ఒక్క జానరా కాకుండా ఇంకా కొత్త కొత్త డైమెన్షన్స్, కొత్త కొత్త జానరాస్ మీరు ట్రై చేయాలి, ఇంకా బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. మా కళ్యాణ్ మండపం ఓనర్ ఆది గారు, మీ ఇద్దరు లాగా నేను కూడా చాలా పెయిన్ ఫీల్ అయ్యాను. ఎక్కడ మనకి చాలా బ్రేకప్లు ఉన్నాయి. మీకంతా ప్యాకప్లే కదా, బ్రేకప్లు ఎందుకు వస్తాయి? కర్మరా బాబు. అమ్మగారు ప్యాకప్ తర్వాత జరిగే వాటికే బ్రేకప్లు. మీరు ఎన్నన్నా అమ్మ బ్రేకప్ ప్యాకప్ ఇస్ వర్త్ చెప్పండి. 100 మిలియన్ వ్యూస్ లో నేను కూడా ఒకడిని. ఆ సాంగ్ నాకు కూడా చాలా బాగా ఇష్టం. రెండు పాటలు వచ్చినాయి అనుకుంటా, ఆ రెండు చూశాను, చాలా బాగా ఎంజాయ్ చేశాను. అక్షిత్ ఈ పాటలకి చాలా బాగా ఫేమస్, ఇక్కడ కూడా అంతే, అందరు కూడా ఆ మూడ్ లోకి వెళ్ళిపోయారు అనమాట ఆ పాట వస్తుంటే. కానీ ఆ అమ్మాయి వేరే వాడిని చేసుకుందని నువ్వు బాధపడుతున్నావు కదా, అంతే కదా సాంగ్ లో. కానీ ఆ చేసుకునేవాడు కూడా బాధపడుతున్నాడు. ఎందుకది ఎవడైతే చేసుకుంటున్నాడో వాడు కూడా చాలా బాధపడుతున్నాడు. వాడికి డాన్స్ లేదనా? కాదు, మనం అందరం ఈయన బాధని చూసాము. ఆయన చూసారా? ఎవరిని చూసారు? ఏం చేద్దామండి, మిమ్మల్ని చూస్తే ఒప్పుకోరు, అందుకని వాడిని చూసాం. ఏముంది ఆ పెళ్లి చూడరండి, మీ మీద చాలా ప్రేమ చూపిస్తున్నారు మా ఆది గారు. అసలు అమ్మాయిని అడగండి, ఇద్దరు ఎవరు ఇష్టం? మీరే అడిగేశారు కదా. మా వీళ్ళిద్దరు ఎవరు ఇష్టం నీకు? అక్షిత్ గారు. సరే ఆది గారు, మీరు హ్యాపీనా? నేను హ్యాపీ. కానీ ఈ పాట ఎక్కువగా కనెక్ట్ అయ్యేది మన అజర్కి అనమాట. ఎందుకు? అతను ఎవరితోనో అన్నాడు ఈ పాట బాగుండాలమ్మా, నువ్వు ఎవరితో ఉన్నా. బిహైండ్ రీజన్ మీరేనా? నీ విన్నాను ఎక్కడ? బ్రో చెట్టుకుంటాది కొమ్మ రెచ్చిపోతుంది మా అమ్మ. బ్రో అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? శ్రీదేవి డ్రామా కంపెనీ బాగుండాలమ్మా, అమ్మ ఎవరితో ఉండాలి మీరు నాకు చెప్పాలి. బేసిక్ గా అందరికి లవ్ అనేది కలుగుతుంది, బ్రేకప్ కూడా అవుతుంది. ఇంకా బ్రేకప్ అయినప్పుడు మనం ఇలా బాగుండాలమ్మా ఎవరితో ఉన్నా అని చెప్పేసి వెళ్ళటమే బెటర్. లవ్ గురించి చెప్పమంటే ప్రవచనాలు చెప్తానండి. మొత్తానికి కొన్ని సక్సెస్, కొన్ని ఫెయిల్యూర్స్ జరిగాయి ఇక్కడ, బట్ మీ పాటతో అయితే అందరు కనెక్ట్ అయ్యారు ఆబ్వియస్లీ. అందుకే మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ మీకు వస్తున్నాయి. అండ్ ఇలాగే ఇంకా మ్యామ్ చెప్పినట్టు వేరే డైమెన్షన్స్, పాథోస్ అండ్ సాడ్ పాటలే కాకుండా హ్యాపీ అండ్ ఎనర్జెటిక్ పాటలు కూడా మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే కుమార్ మాస్టర్, ఈ పాటకి కొరియోగ్రాఫ్ చేసిన కుమార్ మాస్టర్ ఎక్కడ ఉన్నారండి? హర్షిత డాన్స్ ఇర్రగ తీశారు, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. అండ్ కుమార్ మాస్టర్, ఆయనకేం వచ్చో అది ఆయనకి తగ్గినట్టు ఆయనకి నేర్పించారు. అండ్ ఆ అమ్మాయికి అయితే మాత్రం చాలా చాలా బాగా కంపోజ్ చేశారు, నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ ఇంద్రజ గారు, థ్యాంక్ యూ మ్యామ్. అక్షిత్ గారు, నిజంగా మీ పాటలు ఇంత బాగున్నాయి కాబట్టి, అందరు కనెక్ట్ అవుతున్నారు కాబట్టి, మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ మీ పాటలకి వస్తున్నాయి. ఇంద్రజ గారు చెప్పినట్టు వేరే డైమెన్షన్స్ తో హ్యాపీ అండ్ ఎనర్జెటిక్ పాటలతో మళ్ళీ మీరు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావాలి. బట్ ఫర్ నౌ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. నేను ఏ రెండు నేమ్స్ అయితే తీస్తానో వాళ్ళిద్దరు ఇక్కడ రొమాంటిక్ సాంగ్ పర్ఫామ్ చేయాలి. అదే ఎవరైనా రావచ్చు, నేను కాదు. ఈ బౌల్ లో నేను ఏ రెండు నేమ్స్ తీస్తానో వాళ్ళు అట్లా రెండు నేమ్స్ తీస్తాను.
ఎవరైనా రావచ్చు, పేర్లు మారచ్చు, ఏదైనా జరగచ్చు. కాబట్టి ఏ రెండు పేర్లు వస్తే వాళ్ళు ఇక్కడ రొమాంటిక్ సాంగ్ పర్ఫార్మ్ చేయాలి. కావ్య, శ్రీకర్. ఒక్క నిమిషం, ఇప్పుడు కావ్య అండ్ శ్రీకర్ రొమాంటిక్ డాన్స్ చేయాలా? మనం ఏం చేయలేం, బౌల్ గేమ్. బౌల్ ఎక్కడ పగలు కొడతారు ఎవరు అని నాకు భయం. రండి శ్రీకర్ గారు, కావ్య గారు. కాదు కాదు, ఈవెంట్ వచ్చింది డాన్స్ కాదు కదా, అంటే ఎవరు పడినారు వాళ్ళతో చేస్తే బెటర్, అంటే మనం కలిసి వస్తే ఇంకెవరితో. ఎవరు పడితే వాళ్ళంటే నీ ఉద్దేశం ఏంటి? నాతో వచ్చిన పార్ట్నర్ వేరే వాళ్ళతో వద్దు అంటున్నా డాన్సింగ్. సరే, జస్ట్ సాంగ్ కోసమే కదా, దానికి ఎందుకు సీరియస్ అవుతుంది? యాక్చువల్గా బౌల్ గేమ్, ఏ టూ నేమ్స్ వస్తే ఆ టూ నేమ్స్. అవును, కానీ బట్ నాకు ఇష్టం లేదు. ఇట్స్ జస్ట్ కంటెంట్. యా యా, బట్ ఐ డోంట్ లైక్ ఇట్, ఐమ్ సో సారీ. ఏమనుకోకండి, డోంట్ మైండ్, బట్ నో 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 ప్లీజ్. తనకి ఇంట్రెస్ట్ ఉందంట కదా డాన్స్ చేయడం, నీకేం ప్రాబ్లం? ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరితో డాన్స్ చేసేస్తావు నువ్వు. తీసుకుంటున్నాను. నాకు తెలిసి ఈ గేమ్ కంటిన్యూ అయితే టోటల్ సెగ్మెంటే ప్రాబ్లం అయింది, ఇది ఆపేయడమే బెటర్ నాకు. ఎందుకు మీకు పెద్ద ప్రాబ్లం అవుతే నాకు? సారీ, ఈ సెగ్మెంట్ లేదు, క్యాన్సిల్. ఇక్కడ వచ్చిన ఆర్టిస్టులు అందరి ఫీలింగ్స్ మాకు ఇంపార్టెంట్ కాబట్టి ఈ సెగ్మెంట్ మేము కంటిన్యూ చేయట్లేదు, దీంతోనే ఆపేస్తున్నాము. బట్ ఐ హోప్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ స్పోర్టివ్ గా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. బట్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు ఇక్కడ గ్యాలరీస్ లో చాలా మంది టెలివిజన్ పరంగా, సినిమాల పరంగా, లేకపోతే స్టేజ్ ఆర్టిస్ట్ పరంగా ఎన్నో షోస్ చేసి, ఎన్నో యాక్టింగ్ అసైన్మెంట్స్ పూర్తి చేసి ఈ రోజు సక్సెస్ఫుల్ గా మా షోలో భాగంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రాచులేషన్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. కానీ అందరికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది, ఒక హిస్టరీ ఉంది. మరి ఎవరికి ఆ ఫస్ట్ ప్రొఫెషన్ ఏది ఉండేదో ఈ రోజు ఎల్ఈడి పైన చూడబోతున్నాము. పిక్చర్ ప్లీజ్. క్రేన్. సీరియస్లీ, జేసీబీ డ్రైవర్. దాన్ని పొక్లైనర్ అంటారు, జేసీబీ అంటారు. జనరల్ గా ఎవరైనా ఒక ఇంట్లో నలుగురు కొడుకులు పుట్టిరు అనుకో, ముగ్గురు బాగా చదువుకుంటారు, ఒక్కడు లంగ్ ఉంటాడు, ఒక్కడు లంగ్ ఉంటాడు. ఆ లంగ నువ్వే? ఆ లంగ నేనే. అంటే బాగా తిరిగేవాడిని చాలా. ఒక స్టేజ్ లో బాగా తిరుగుతున్నాని మా బావ పెద్ద కాంట్రాక్ట్ మా ఫాదర్ తీసుకెళ్లి అతని ద్వారా చేంజ్ చేశాడు. ఫైట్ లో సూపర్వైజర్ ఇచ్చారు. అప్పుడు అనిపించింది నాకు, ఓకే మంచి పొజిషన్ మనది అనుకున్నా. చదవకపోయినా ఒక మంచి పోస్ట్ వచ్చింది. అక్కడ 9 సంవత్సరాలు సూపర్వైజర్ చేశా. మా అమ్మ నాన్న చనిపోయారు. అమ్మ నాన్న లేనందుకు మా బాధ్యతగా అన్నదమ్ములం కలిసి మా చెల్ల పెళ్లి చేసిన తర్వాత నా లైఫ్ లో ఒకటి ఉండే, సూపర్వైజర్ చేసినప్పుడు కానీ గోదారికంలో తిరిగినప్పుడు కానీ బాగా యాక్ట్ చేస్తాడు, అరే భలే యాక్ట్ చేస్తున్నావు, తాగుబోతుగా బాగా చేస్తావు, మిమిక్రీ చేస్తావు, డ్యాన్స్ చేస్తావు, యాక్టర్ వచ్చురా నువ్వు అని అన్నారు. నాకు అప్పుడు నమ్మబుద్ధి కాలే. కానీ ఎక్కడో ఛాలెంజ్ తో వచ్చిన, పొక్లేర్ నడిపిన, లారీలు నడిపిన, జీబులు నడిపిన, హైదరాబాద్ కు వచ్చి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేసిన తర్వాత ఒక 8,000 రూపాయలు ఒక బ్యాగు, బాబోన్ గారి ఇంటి గారి ముందు ఫిలిం నగర్ లో బస్ ఆగింది. నాతో ఇన్స్టిట్యూట్ చేసిన ఫ్రెండ్స్ వచ్చారు, తీసుకెళ్లారు. రూమ్ లో వాళ్ళ పరిస్థితి చూస్తే నాకు అర్థమైంది, సినిమా ఫీల్డ్ అంత ఈజీ కాదు, ఇట్లయితే కష్టం అని. నైట్ సెక్యూరిటీ జాబ్ చేస్తూ తెల్లారి ఫోటోలు పట్టుకొని తిరుగుతా జగడం పడ్డది. ఒక 3 నెలలు నైట్ సెక్యూరిటీ జాబ్ చేస్తూ తెల్లారి ఫోటోలు పట్టుకుని ఆఫీసులు తిరగడము. మంత్ ఎండింగ్ వస్తే 5 రూపాయల కాయిన్ జేబులో పెట్టుకుని అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తే 5 రూపాయల కాయిన్ మిగుతుంది. నడుచుకుంటూ ఫీల్ అయ్యటాన్ని, ఇండస్ట్రీని తాగుబోతు రమేష్ అంటే ఇండస్ట్రీ ఏంటో అని. ప్రతిరోజు 5 రూపాయల కాయిన్ మిగులుతుందని నడుచుకుంటూ ఎక్కడో ఫిలిం ఇండస్ట్రీకి వచ్చినాం, నేనేంటో చూపిస్తా. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, జీవితంలో మనం బతకడం నేర్చుకోవాలి, ఆ బతకడం నేర్చుకున్నాడు ఏదైనా సాధిస్తాడు. దట్ ఈస్ తాగుబోతు రమేష్. నా ఇండస్ట్రీలో తాగుబోతు క్యారెక్టర్లు ఎవరైనా చేయొచ్చు, కానీ ఎంఎస్ నారాయణ గారిని మిమ్మల్ని కొట్టేవాడైతే ఇంకా రాడు, రాలేడు కూడా. అలాంటి యాక్టింగ్ చేశారు మీరు, అందుకే నంది అవార్డు వచ్చింది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు, థ్యాంక్ యూ. పిక్చర్ ప్లీజ్.
హాస్పిటాలిటీ సర్వీస్ శాంతి గారు రండి. నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తల్లో నేను తినాలి, నాకు ఒక ప్లేస్ కావాలి అంటే నాకు ఎక్కడ సోర్స్ లేదు, ఇక్కడ నాని వాళ్ళు నాకు ఎవరు లేరు. అప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఆఫీస్ బాయ్గా పెట్టారు. ఆఫీస్ బాయ్గా పెట్టినప్పుడు అక్కడ ఆఫీస్ క్లీన్ చేసుకుంటూ ఆడ వంట చేసుకుంటూ, ఆఫీస్ అంటే ఆ టయానికి భోజనం చేసే టయానికి 5 మంది అయిన వాళ్ళు 10 మంది పెరుగుతారు, 15 మంది పెరుగుతారు. నైట్ అయితే అందరు వచ్చి కూర్చొని డ్రింక్ చేసేవాళ్ళు, అంటే ఆఫీస్లో అది కామనే. ఆ డ్రింక్ చేసి 1 గంట 2 గంటల వరకు అక్కడ తాగేసి వాళ్ళు కక్కేసి వెళ్ళిపోయిన తర్వాత, ఆ తర్వాత నేను అవన్నీ క్లీన్ చేసుకొని అవన్నీ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తలుపేసుకొని ఆ టైంకి తినేసి పడుకొని మార్నింగ్ మళ్ళీ లేచి అదే ప్రకారం మళ్ళీ అలా చేసుకుంటూ ఉన్నాను. ఇది చూడగానే నా లైఫ్ గుర్తొచ్చింది. అలా ఉన్నాను కాబట్టే అన్ని స్ట్రగుల్ చేసి ఈరోజు కూడా ఎప్పుడు కూడా వెళ్ళిపోవాలనిపించలేదు. నేను అనుకున్నది సాధించాలనుకున్నాను, ఈరోజు ఇక్కడ దాకా రాగలిగాను కాబట్టి అవన్నీ కూడా నాకు ఒక స్వీట్ మెమోరీస్ అన్నమాట. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది దగ్గర అసిస్టెంట్ గా చేసింది శాంతిస్వరూప్. ఆఫీస్ బాయ్ గా చేసిన తర్వాత కొందరు ఆర్టిస్టుల దగ్గర విలన్స్ దగ్గర చేశాను. కానీ నాకు అప్పుడు తెలిసింది నాకు ఆకలి కష్టం ఏంటని. అప్పుడు ఎక్కడ తినాలో తెలియదు, ఎక్కడ గుడి కనపడితే అక్కడికి వెళ్ళిపోయి భోజనం చేసేవాడిని, ఎక్కడ చర్చి కనపడితే అక్కడికి వెళ్ళి భోజనం చేసేవాడిని. ఈ రోజు కూడా ఎవరన్నా ఆకలి అంటే ఫస్ట్ మా ఇంటికి తీసుకెళ్ళి ఆ భోజనం పెట్టి, డబ్బుల పరంగా ఇవ్వలేను కానీ ఎవరైనా ఆకలి అంటే మాత్రం నేను ఖచ్చితంగా అన్నం పెట్టి అయితే కడుపు నింపడం వరకు నాకు అంతవరకు తెలుసు. సూపర్ సూపర్ సూపర్. హార్డ్ జర్నీ కానీ ఐమ్ ష్యూర్ ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది లెట్స్ నాట్ గివ్ అప్ అని ఆ మోటివేషన్ తో వర్క్ చేస్తూ ముందుకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ శాంతి. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. తాపి పని నుగరాజు. ఇప్పుడు ఎల్ఈడి మీద చూశారు కదా మేడం, మేమైతే తాపి పని అంటాము. సో నేను 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే, అంటే మాది కొంచెం పూర్ ఫ్యామిలీ అమ్మ, కాలేజీ ఫీజులు కానీ మేము చదువుకునే ఫీజులు కానీ కట్టాలి అంటే అది మా మీద డిపెండ్ అయి ఉండేది. ఒక 12 సంవత్సరాల వయసులో 50 కిలోల సిమెంట్ బస్తా, ఎండాకాలమే సెలవులు 3 నెలలు వచ్చేది సెలవులు, ఆ 50 కేజీల బస్తా ఎత్తుకున్నప్పుడు ఈ భుజం ఇంతలా వాచిపోయేది. నేను అప్పుడు అనుకున్నా, దేవుడా నాకు ఎందుకు ఇచ్చావు ఈ లైఫ్, చీ అమ్మ ఏంది అని అనుకున్నా. తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా నాకు మధ్యలో ఒక షో చేశాను, అది ఆగిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అంటే వెళ్ళలేకపోయాను. సో అప్పుడు అబ్బాచి ఇంక నేను నాకు ఈ లైఫ్ వద్దు, ఇంక నేను అంటే లిటరల్గా ఏదోటి అవుదాము లేదంటే ఎందుకు ఇచ్చావని నేను చాలా బాధపడ్డాను. ఆ రోజు నేను వదలలేదమ్మా ఇండస్ట్రీ, ఆ రోజు నుంచి ట్రై చేశాను. ఇప్పుడు ఏదో కొద్ది గొప్ప పేరు వచ్చి బయటికి వెళ్ళి 4 ఫోటోలు దిగిన తర్వాత దేవుడా నాకు ఎందుకు ఈ లైఫ్ ఇచ్చావు అనుకున్న నేనే, నాకు ఈ లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ దేవుడా అని అనుకుంటున్నానమ్మా. సో స్వీట్. అంతే అమ్మా ఇంకేం లేదు, కష్టపడితే మనం అనుకున్నది మన దగ్గరకు వస్తుంది అంతే. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. పవిత్ర. బేసిక్ గా నేను 7th క్లాస్ లో ఉన్నప్పుడు అనుకుంటా మమ్మీ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి వెళ్ళింది అనమాట. అక్కడ మమ్మీ కాలు జారి పడిపోవడం వల్ల నేను 7th క్లాస్ చదువుతున్నా కూడా నేను వెళ్ళాను పనికి అక్కడికి గిన్నెలు కడగడానికి. సో నేనైతే చాలా స్ట్రగుల్ చూశాను లైఫ్ లో. మేబీ మా నాన్న నిజంగా బాగుంటే నా లైఫ్ చాలా బాగుండేదేమో అనిపించింది. అంతే. మేబీ ఇక్కడ ఉండే ఆర్టిస్ట్కి నేను నాకు చెప్పుకోవడానికి కూడా చాలా గిల్ట్గా ఉంది, నన్ను తక్కువ చేసి చూస్తారేమో అని చెప్పేసి చిన్న ఇది ఉందన్నమాట. కానీ నేను ఓపెన్ అయిపోయిన నవల్ అవ్వలేదు. సో సంతోష్ నువ్వు కూడా నన్ను వదిలేవు కదా లైఫ్లో ఎప్పుడు కూడా మళ్ళీ గుర్తు చేయకుండా. ఇప్పుడు నా చేతిలో ఏదన్నా ఒక జాబ్ ఉంది అంటే యాక్టింగ్ అంటే ప్రాణం. ఒకవేళ బై మిస్టేక్ నా లైఫ్కి ఏదన్నా అయితే నేను చేయగలను అనేది ఒక బ్యూటీషియన్ కోర్స్ మాత్రమే. దాట్స్ ద బెస్ట్ పార్ట్ పవిత్ర, యువర్ అ సర్వైవర్. లైఫ్ లో ఏ సిచ్యువేషన్ ఎదురొచ్చినా యూ విల్ డీల్ విత్ ఇట్ అండ్ అదే కావాల్సింది. నువ్వు లైఫ్ నేర్చుకున్నావు. థ్యాంక్ యూ. వెల్ డన్. And all the best to both of you. Thank you guys. Thank you.
థ్యాంక్ యూ పవిత్ర, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ముందుకొచ్చి వాళ్ళ పాస్ట్ ని ఎక్సెప్ట్ చేసి ఇన్స్పిరేషన్ గా ఎంతో మందికి మంచి మాటలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇది పార్ట్ వన్ మాత్రమే, మేబీ కొన్ని ఎపిసోడ్స్ తర్వాత వాళ్ళ గురించి కూడా మాట్లాడదాము. బట్ ఫర్ టుడే దిస్ వాజ్ ఇట్. సో ఇంద్రజ గారు, మీరు ఏమైనా వాళ్ళని చెప్పాలనుకుంటున్నారా? ఈ ప్లేస్ కి రావడానికి వాళ్ళు ఎంతో కష్టపడే వచ్చుంటారు. ఆ జర్నీ అయితే అందరికీ ఉంటుంది, బట్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ అది చెప్పడానికి వాళ్ళు ఏమాత్రం వెనకాడలేదు. అది ఒక తక్కువగాను లేకపోతే ఇలా కానీ, ఎందుకంటే మెయిన్గా సెలబ్రిటీస్ అన్నప్పుడు మనల్ని ప్రేక్షకులు చూసేది వేరే విధంగా ఉంటుంది. మనం ఏదో పుట్టినప్పుడే వి బోర్న్ విత్ అ సిల్వర్ స్పూన్ అనేసి అనుకుంటారు, బట్ అలా కాదు. దాన్ని బయటపెట్టడానికి ఒక ధైర్యం కావాలి. వీళ్ళందరూ ధైర్యం చేశారు. సో ఇట్ కుడ్ బి ఇన్స్పిరేషన్ ఫర్ సో మెనీ అదర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ టుడే. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. సో ఇంద్రజ గారు డాన్సెస్ చూసారు, పాటలు పాడడం చూసారు, గేమ్స్ చూసారు, మొత్తానికి మేము కోరింది ఎంటర్టైన్మెంట్, అండ్ ఐ థింక్ వీళ్ళందరూ కలిసి బాగా అది ఇచ్చారు. సో ఫైనల్ గా ఏ జోడి ఆ కళ్యాణ్ మండపంలో అడుగు పెట్టబోతుంది? సో మనం ఇక్కడికి వచ్చినప్పుడైతే ఎంటర్టైన్మెంట్ బేసిస్ లో ఒక జోడీని సెలెక్ట్ చేయమన్నారు, కానీ ఇప్పుడు మనం చూసినంత వరకు అయితే రియల్ పేర్ గా నిజంగానే వీళ్ళు కలిసి ఉంటే బాగుంటుంది కదా అని అనిపించే రెండు జోడీల్ని సెలెక్ట్ చేశాను. ఓకే, సో ఒకరు పవిత్ర అండ్ సంతోష్, ఇంకొకరు నిఖిల్ అండ్ కావ్య. ప్లీజ్ రండి. మా ఫైనల్ గా సెలెక్ట్ అయిన జోడీస్ తో పాటు మిగతా అందరు కూడా వచ్చి జాయిన్ అవుతే మరి అందరూ వచ్చేసారు. మరి బిగ్ మామీ, నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపో మాకే, నా గుండెనే మోగిల్లిపో మాకే. సో ఇంద్రజ గారు, మా బిగ్ మామ్, మా ఓనర్ గారు వచ్చేసారు కాబట్టి, సో మ్యామ్ ఇప్పుడు ఏం చేద్దాం? ఇద్దరు జోడీ సెలెక్ట్ చేశారు, ఇంకేముంది? వాళ్ళ ఇద్దరు జోడీలకి దండలు మార్చి. బేసిక్ గా 1 ఇయర్ బ్యాక్ ఇదే స్టేజ్ మీద సంతోష్ నాకు ప్రపోజ్ చేశాడు. నాకు మళ్ళీ ఇదే స్టేజ్ మీద చెప్తే నాకు ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుంది. సో ఫైనలీ సంతోష్ కి నేను ఒక విషయం చెప్పాలి. విల్ యు మ్యారీ మీ? అమ్మలారా పడి కొమ్మలలో ముత్తుల గుమ్మలలో సందల్లో నింపారే పందిళ్ళలో. ఉంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడు కంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండ కంట ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట. All the best to both of you. God bless you. And ఇదే హ్యాపీనెస్ తో పెళ్లి చేసుకోండి, సుఖంగా ఉండండి. ఇక్కడ రావడం ఇప్పుడు అతారింటికి దారేది ఇలాగే అయిపోయింది. ఈటీవీలో ఇద్దరు ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి వి ఆర్ కీప్ కమింగ్ హియర్ అండ్ సో వి ఆర్ బీయింగ్ అ ఫ్యామిలీ, పార్ట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ అనిపిస్తుంది. సో ఐ ఎంజాయ్, సో ఐ కీప్ ఎంజాయింగ్ అండ్ ఐఎమ్ హ్యాపీ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హావింగ్ అస్. నార్మల్ గా ఏదైనా గేమ్ ఆడి బెస్ట్ కపుల్ అని అనిపించుకునే వాళ్ళు, ఈ ఫస్ట్ టైం పాట పాడి, అది కూడా లేని పాట పాడి ఫస్ట్ టైం బెస్ట్ కపుల్ అని అనిపించుకొని. So it's all happy going. Thank you. Beautiful, beautiful, beautiful. ఇదండి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్, అండ్ ఐ హోప్ మీరు ఎపిసోడ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేశారు. కానీ వెళ్లే ముందు కొన్ని గిఫ్ట్ హ్యాంపర్స్ ఉన్నాయి, సో లెట్స్ గివ్ దేమ్ అవే. గిఫ్ట్ హ్యాంపర్స్ పైన
శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటల్ అండ్ టేక్ కేర్. బై బై. హ్యావ్ ఎ హ్యాపీ సండే. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.